తమ కుటుంబంపై విపరీతంగా ట్రోల్స్ క్రియేట్ చేస్తున్న యూట్యూబర్స్కు అలాగే సోషల్ మీడియా యూజర్లనైతే గనక మంచు కుటుంబం హెచ్చరించింది. ఇంతకాలం సోషల్ మీడియాలో తమపై ఎంత ట్రోలింగ్ చేసినా ఊరుకున్నామని, కానీ గత కొన్ని రోజులుగా నెగిటివ్ కామెంట్స్ మితిమీరుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు మంచు కుటుంబానికి చెందిన 24 Frames ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ నుంచి పలువురు యూట్యూబర్స్కు అలాగే నెటిజన్లకు కూడా వ్యక్తిగతంగా మెయిల్స్ అయితే అందాయి. ఆ మెయిల్లో ఏముంది అంటే వీళ్ళకి పంపించిన మెయిల్లో ఏముంది అని చూసినట్లయితే, తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న సినిమా టికెట్ ధరల వ్యవహారం అలాగే సినీ ప్రముఖుల కోసం పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు కావాలనే మంచు మోహన్ బాబు ఆయన తనయుడు విష్ణుపై నెగిటివ్ ట్రోల్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు, పోస్టులు, ఫోటోలు షేర్ చేసినా ఎంతో నిగ్రహంతో ఉన్నాం, కానీ ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఈ వేదికగా పలువురు నెటిజన్లు చేసే ట్రోలింగ్ మితిమీరుతోంది. కాబట్టి ఇప్పటి వరకు చేసిన అసభ్యకరమైన పోస్టులు వెంటనే తొలగించాలి. అలా చేయకపోతే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ట్రోలింగ్స్ ఆపకపోతే 10 కోట్ల మేర పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరిస్తూ 24 Frames ఫ్యాక్టరీకి చెందిన శేషు ప్రకటన అయితే విడుదల చేశారు. దీనిపై మరి ట్రాలర్స్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.